వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు మద్దతుగా ఖమ్మంలో రైతు సంఘీభావ సమితి ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి, ప్రజా సంఘాలు నిరసనలో పాల్గొన్నాయి. మయూరి సెంటర్ నుంచి ఇల్లందు రోడ్ కూడల వరకు మానవహారం నిర్వహించారు. అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు తిరుగుబాటు ప్రారంభించారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కార్పొరేట్లకు లాభం చేకూర్చే వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మూడు చట్టాలను విరమించుకోవాలి, వ్యవసాయ రంగాన్ని రైతుల్ని కాపాడే విధంగా మీరు నిలబడాలి, లేకపోతే ఆనాడు భారతదేశ స్వాతంత్రం కోసం జరిగినటువంటి ఎంత పెద్ద యుద్ధం ఉద్యమం జరిగిందో అంతకంటే పెద్ద ఉద్యమం ఈరోజు జరుగుతూ ఉంది. దయచేసి దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాం. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం, మేము కొత్త చట్టాలకు అనుగుణంగానే మేము ముందుకు పోతాం. కొత్త చట్టాలకు అనుగుణంగానే రివ్యూ చేసేసి రేపు పొద్దున కొనుగోలు కేంద్రాలు ఉండవు అని చెప్పిన నిరంజన్ రెడ్డి గారి మాటను కూడా తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని. నీవు ఈ చట్టాలు వచ్చినప్పుడు ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఇక కేంద్రంతో యుద్ధమే అన్నాం. భారత బంద్లో పాల్గొని మేము మీతో పాటు పోరాటం చేస్తామని చెప్పారు. కానీ దురదృష్టం ఈరోజు మీరు యూటర్న్ తీసుకొని కొత్త చట్టాలకు అనుగుణంగా మేము ముందుకు పోతామని చెప్తున్నటువంటి మీ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజున ఈ చట్టాలు అమలు చేస్తే దేశంలో ఆహార భద్రత కొరత రావడంతో పాటు చౌక దుకాణాల సరఫరా వ్యవస్థ కూడా భంగం కలుగుతుంది, వ్యవసాయ రంగం పూర్తిగా నాశనమయ్యే పరిస్థితి ఉంటుంది, దేశంలో రాష్ట్రం కేంద్రం సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అట్లాగే దేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అనేది కుంటుపడుతుంది. కారణం ఏమంటే ఈ చట్టాలు తీసుకొచ్చిన తీరు పూర్తిగా అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని వక్రీకరించే విధంగా చట్టాలు ఆమోదం తీసుకున్నారు. మేము ఈ చట్టాలు తీసుకొచ్చిన నరేంద్ర మోడీ చెప్తా ఉన్నాడు. దళారీ వ్యవస్థ అంటే మా మంగళగూడెంలో ఉన్నటువంటి కమిషన్ రైతు, ఖమ్మంలో ఉన్నటువంటి ఖరీదారు వీళ్ళు దళారీలు కాదు. ఇవాళ నరేంద్ర మోడీ అంబానీకి, ఆదానికి దళారీలుగా మారి ఈ వ్యవసాయ రంగాన్ని, మొత్తం వ్యాపార రంగాన్ని కట్టబెడుతున్నటువంటి స్థితి ఉంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఆ దేశానికి అన్నం పెట్టి రైతులను టెర్రరిస్ట్ల మాదిరిగా ముద్ర వేసి ఇలా రైతు వ్యతిరేక చట్టాలను బలవంతంగా రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నాలు సాగవు. అటు ఒకవైపు సుప్రీంకోర్టు కూడా హెచ్చరించింది కేంద్రాన్ని ఈ చట్టాలని స్టే విధించాలని చెప్పేసి కోరింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మొండి వైఖరి విధించింది. ఈ వైఖరి ఇలాగే కొనసాగితే భారతదేశ వ్యాప్తంగా రైతులు అందరూ కూడా రోడ్లు తమ పొలాల బాటల నుంచి రోడ్ల మీదకి వచ్చేసి రోడ్ల మీద ఆందోళన చేసే పరిస్థితి వస్తుంది.